హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ ఐకాన్. ఈరోజు వచ్చేసి మనం సాలార్ జంగ్ మ్యూజియం వెళ్దాం. చాలాసార్లు విజిట్ చేశాను, కాకపోతే ఈ వీడియో కోసం మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను సాలార్ జంగ్ మ్యూజియం. సో లెట్స్ గో సాలార్ జంగ్ మ్యూజియం. ఇది వచ్చేసి సాలార్జంగ్ టికెట్ కౌంటర్. అడల్ట్ 20 రూపీస్, చిల్డ్రన్ 10 రూపీస్, ఫారినర్స్ 500, ఫోన్ కానీ కెమెరా కానీ 50 రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్. మనం మ్యూజియం లోపలికి ఎంటర్ కాకముందే ఈ ఓల్డ్ మోడల్ ఫైర్ ఇంజిన్ అనేది ఫస్ట్ మనకు కనిపిస్తుంది. మన ఎంట్రన్స్ సెక్యూరిటీ చెకప్ కాగానే పెద్ద హాల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. మన ఎంట్రన్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనం మ్యూజియంలోకి ఎంటర్ కాగానే మ్యూజియం సంబంధించిన మ్యాప్ ఉంటుంది. ఫస్ట్ మనం రూమ్ నెంబర్ 1లోకి ఎంటర్ కాగానే రాజులకు సంబంధించిన పెయింటింగ్స్ ఉంటాయి. దాని పక్కనే రాజులకు సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయి. అప్పట్లో సాలార్ జంగ్ బ్రిటిష్ వెళ్ళినప్పుడు ఫోటో ఇది. ఇవి వచ్చేసి అప్పట్లో రాజు వాడిన వెండి పాత్రలు. ఈ రాజు పేరు వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో 1937లో దేశ ధనవంతుడని ఒక పత్రికలో వచ్చింది. ఈ ఫోటో వచ్చేసి రూమ్ నెంబర్ 3లో ఉంది. సాలార్ జంగ్ సంబంధించిన అన్ని ఫోటోలు ఈ రూమ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం రూమ్ నెంబర్ 4లో ఉన్నాము. ఇక్కడ నుంచి మెయిన్ క్లాతింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పట్లో రాజులు వాడే డ్రెస్సెస్ కానీ రాణులు వాడే చీరలు కానీ అన్నీ ఇక్కడ భద్రపరిచారు.
ఇప్పుడు మనం 205లోకి ఎంటర్ అయ్యాము. అప్పట్లో ఉన్న టెంపుల్స్ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి, అలాగే అప్పట్లో విగ్రహాలు అవన్నీ ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఈ రూమ్లో వచ్చేసి అప్పట్లో వస్తువులని ఏం దంతాలతో తయారు చేశారు అవన్నీ రూమ్లో భద్రపరిచారు. ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ వచ్చేసి ఏంగు దంతాలతో తయారు చేసినవి ఇవన్నీ. ఇప్పుడు మనం పాలరాతో చెక్కిన శిల్పాల రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. వచ్చేసి ఆర్మ్స్ అండ్ ఆర్మర్ గ్యాలరీ రూమ్లో ఉన్నాము. ఈ రూమ్లో వచ్చేసి యుద్ధంలో వాడే ఆయుధాలని ఈ రూమ్లో భద్రపరచడం జరిగింది. ఇప్పుడు మనం ఇండియన్ మినేచర్ పెయింటింగ్ గ్యాలరీ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఈ రూమ్లో వచ్చేసి మొత్తం పెయింటింగ్స్ ఉన్నాయి.